సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వారి వారసత్వ హవాను ఎప్పటికీ కొనసాగిస్తూ స్టార్స్గా కొనసాగుతుంటే మరికొందరు కొన్ని సినిమాలకే కనుమరుగైపోతుంటారు. అవగాహన ఉన్న ప్రతి తెలుగోడికి నందమూరి కుటుంబం గురించి, వారి వారసుల గురించి అందరికీ తెలుసు. నట విఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు తనయులుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన హరికృష్ణ బాలకృష్ణలు హీరోలుగా కొనసాగుతుంటే మిగిలిన వాళ్లు ప్రొడ్యూసర్లైపోయారు. అయితే బాలకృష్ణతో పాటు అదే జనరేషన్లో అదే ఫ్యామిలీ నుంచి హీరోగా మారి తెలుగులో వైవిధ్యభరితమైన సినిమాలు తీసి ఇప్పుడు కనుమరుగైపోయిన నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గురించి మీకు తెలుసా? కెరీర్ స్టార్టింగ్లో తక్కువ కాలంలోనే తనదైన గుర్తింపు సంపాదించి మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో లంకేశ్వరుడు అనే మల్టీస్టార్ సినిమాలో చిరంజీవితో పోటీపడి నటించిన నటుడు అవకాశాలు లేక ఇండస్ట్రీ వదిలేసి వెళ్లడానికి గల కారణాలేంటి? నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి స్వయాన సీనియర్ ఎన్టీఆర్కి తమ్ముడైన త్రివిక్రమరావుకి పెద్ద కుమారుడు. కళ్యాణ్ చక్రవర్తి తల్లి పేరు లక్ష్మి. తండ్రి త్రివిక్రమరావు ప్రొడ్యూసర్గా తెలుగులో కొన్ని సినిమాలు తీశారు. అంతేకాకుండా మద్రాసులోని థియేటర్ ఆర్ట్స్కి వైస్ ప్రెసిడెంట్ కూడా. అప్పట్లో ఎన్టీఆర్ త్రివిక్రమరావు చెన్నైలో కలిసే ఉండటంతో ఎన్టీఆర్ కొడుకులతో సమానంగా పెరిగాడు కళ్యాణ్ చక్రవర్తి. కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వగా కళ్యాణ్ చక్రవర్తి కుటుంబంతో చెన్నైలోనే ఉండిపోయాడు. త్రివిక్రమరావు నిర్మాతగా చేసిన లాస్ట్ మూవీ ఎన్టీఆర్ నటించిన డ్రైవర్ రాముడు సినిమా. ఇక పెదనాన్న అయిన ఎన్టీఆర్ సినిమాలు చూసి పెరగటంతో చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నాడు కళ్యాణ్ చక్రవర్తి. ఆ ఆసక్తితో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత చెన్నై ఫిల్మ్ అకాడమీలో శిక్షణ తీసుకుని అప్పుడప్పుడు రంగస్థల నాటకాలు వేస్తూ సొంత బ్యానర్ ఉండి కూడా బయట సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించసాగాడు కళ్యాణ్ చక్రవర్తి. అలా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పకుండా 1986లో కోడి రామకృష్ణ కొత్త నటీనటులతో తీయబోతున్న అత్తగారు స్వాగతం మూవీకి హీరోగా సెలెక్ట్ అయ్యాడు. ఇక షూటింగ్ మధ్యలో కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న డైరెక్టర్ చిత్ర యూనిట్ అంతా షాక్ తిన్నారట. అలా అత్తగారు స్వాగతం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఒకేసారి 3 సినిమాల్లో హీరోగా ఛాన్స్ కొట్టేశాడు. మీ తండ్రి ప్రొడ్యూసర్ అయ్యుండి కూడా మీరు బయట సినిమాలు చేయడానికి గల కారణాలేంటి అని అప్పటి ఒక జర్నలిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి అడిగిన ప్రశ్నకు దానికి కారణం మా నాన్న అని సమాధానమిచ్చారట. అందుకే ఆయన నందమూరి అనే ఇంటి పేరు కంటే కళ్యాణ్ చక్రవర్తి అనే పేరునే వాడేవారు. ఇక మామ కోడళ్ళు, తలంబ్రాలు, లంకేశ్వరుడు, అత్తగారు జిందాబాద్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోగా కొనసాగుతున్న టైంలో కళ్యాణ్ చక్రవర్తి తండ్రి త్రివిక్రమరావు పక్షవాతంతో మంచాన పడటంతో తండ్రి బాగోగులు చూసుకునే బాధ్యత తీసుకుని 1989లో లంకేశ్వరుడు సినిమా తర్వాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు కళ్యాణ్. ఇక ఆ టైంలో స్టార్ట్ చేసిన కబీర్ దాస్ మూవీ నిదానంగా షూటింగ్ జరుపుకుంటూ 2003లో రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత మళ్లీ చక్రవర్తిలో కొత్త ఉత్సాహం రావటంతో మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే మీనమామ అనే సినిమాలో అవకాశం వచ్చింది. అలా ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆయన జీవితంలో మరో విషాదం చోటు చేసుకుంది. చక్రవర్తి తమ్ముడైన హరిణ్ కృష్ణ భార్యతో వచ్చిన గొడవల కారణంగా సూసైడ్ చేసుకుని చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనై ఇంకొన్నాళ్లు మళ్లీ సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చింది. ఇక ఆ ఘటన నుంచి కోలుకోకముందే చక్రవర్తి తన కొడుకు పృథ్వీ చక్రవర్తిని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడంతో ఇక పూర్తిగా సినిమాలకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో మళ్లీ తండ్రి త్రివిక్రమరావు ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో చికిత్స అందుకుంటున్న టైంలో ఆయనకు ప్రాణమైన తారక రామారావు గారు చనిపోవడంతో చక్రవర్తి ఇంకా డిప్రెషన్లోకి వెళ్లిపోయి తండ్రికి ఎన్టీఆర్ గారు చనిపోయిన విషయం కూడా చెప్పకుండా ఆయన ఆరోగ్యాన్ని కుదుటపరుస్తూ వచ్చాడు. 2 తర్వాత ఎన్టీఆర్ మరణ వార్త తెలుసుకున్న త్రివిక్రమ్ కొన్ని గంటలకే తుదిశ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ బాధల నుంచి తేరుకోలేక కుటుంబ బాగోగులు చూసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు కళ్యాణ్ చక్రవర్తి. అలా తండ్రి సేవలో తనకిష్టమైన జీవితాన్ని కోల్పోయాడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. మరి ఇంతటి మహానుభావుడి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.